नमस्ते वेलकम टू टीवी 45 నేను మీ వెంకట గణవరపు ఆటోమేటిక్ అనర్హతపై విచారించలేము వారు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం అని సుప్రీం వ్యాఖ్యానించింది ఇది పార్లమెంట్ లో అనర్హత గురించి ఎందుకన్నది ఏ సందర్భంలో అన్నది సుప్రీం కోర్టు ఒకసారి చూద్దాం క్రిమినల్ కేసుల్లో రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడిన ప్రజా ప్రతినిధులకు ఆటోమేటిక్ గా వర్తించే అనర్హతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను గురువారం సుప్రీం కోర్టు తిరస్కరించింది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 సబ్ సెక్షన్ 3 కింద అనర్హతకు గురి చేయడాన్ని సవాల్ చేస్తూ అబా మురళీధరన్ అనే సామాజిక కార్యకర్త ఈ పిటిషన్ దాఖలు చేశారు ఎన్నికైన సభ్యుడి వాక్ స్వాతంత్రాన్ని ఈ సెక్షన్ నియంత్రిస్తుందని తన నియోజకవర్గ ఓటర్ల వాణిని వినిపించే అవకాశాన్ని ఆయన కోల్పోతున్నారని పేర్కొన్నారు ఈ అంశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ జేబే పార్దివాలాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది ఈ పిటిషన్ను మేము విచారణకు తీసుకోలేము అనర్హతకు గురైన వారు వచ్చినప్పుడు ఆలోచిస్తాం వ్యక్తిగా మీరు ఎలా పిటిషన్ వేస్తారు ఈ సెక్షన్ ప్రకారం మీరు అనర్హులు అనర్హతకు గురైనప్పుడే రావాలి కదా పిటిషన్ ను ఉపసంహరించుకుంటారా డిస్మిస్ చేయమంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది ఇప్పుడు ఆయన సామాజిక కార్యకర్త గాని ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ప్రజాప్రతినిధి కాదు తన మీద అనర్హత గురవలేదు సో అర్హులు ఉన్న వాళ్ళే పిటిషన్ వేయాలి కాబట్టి డిస్మిస్ చేయమంటారా మీరు పిటిషన్ ని ఉపసంహరించుకుంటారా అని ఘాటుగా ముగ్గురు సభ్యుల ధర్మాసనం హెచ్చరించింది సూచించడం కాదు ప్రశ్నించింది సో ఇది పరిస్థితి వాళ్ళు వచ్చినప్పుడు చూద్దామని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు